హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కర్ర పెండలంతో కరకరలాడే పకోడా ఎలా చేయాలో చూద్దాం. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక అరకేజీ వరకు కర్ర పెండలం దుంపలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే అలోవెరా గడ్డ అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక 2 చెంచాల వరకు కల్లుప్పు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. మూడు విజిల్లు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసుకోవాలి. ఇప్పుడు ఉడికిన దుంపలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకండి, మెత్తంగా అయిపోతాయి నీళ్లు పీల్చుకొని. ఈ విధంగా పైతొక్కు అంతా తీసుకోవాలి, వీడియోలో కనిపిస్తున్నట్టు. దుంపల్ని మీడియం సైజ్గా కట్ చేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్టు. ఒకసారి కర్ర పెండలంతో పకోడా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా అన్ని దుంపలను వీడియోలో కనిపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార తీసుకోవాలి, అందులో మనం కట్ చేసుకున్న దుంపలన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు పేస్ట్ చేసుకోవాలి, వాటర్ వేయకూడదు. ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ గిన్నెలో ఆడించుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి, వీడియోలో కనిపిస్తున్నట్టు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో వాటర్ వేయకూడదు, 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చేతితో పట్టుకుంటే ఇలా ఉండాలి. 1 ప్లేట్ తీసుకొని ఈ విధంగా అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. 1 పాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ ముద్దలన్నీ వేసుకోవాలి దూరంగా. 1-2 నిమిషాల వరకు కదపకండి, కదిపితే అతుక్కుపోతాయి. 1-2 నిమిషాల తర్వాత కలుపుకోండి. బాగా ఫ్రై అయ్యాక 1 గిన్నెలో టిష్యూ పేపర్ తీసుకొని అందులో తీసుకోండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇక మిగిలిన పిండిని ఇందులో చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకోవాలి. చూశారు కదా ఎంత కరకరలాడే పకోడా క్రిస్పీగా ఉంటుందో, ఒకసారి ట్రై చేసి చూడండి టీలోకి స్నాక్స్ లాగా.